నేను నల్సార్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు, అంతకుముందు జర్నలిజంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉండాలని చాలా వ్యాసాలు రాసిన. 2005లో సమాచార హక్కు చట్టం రాకముందే అసలు ప్రజాస్వామ్యం అనేది ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వం ఏం చేస్తున్నదో ప్రజలకు తెలియాలి అని నేను చాలా సందర్భాల్లో మాట్లాడినా. మీకు గుర్తుండో లేదో, విపి సింగ్ ప్రభుత్వం ఉన్న కాలంలో కృష్ణ అయ్యర్ అనే మన జడ్జి, చాలా గొప్ప జడ్జి ఆయన, ప్రజల జడ్జి, తెలిసే ఉంటుంది మీ అందరికీ, ఆయన విపి సింగ్ గారికి ఒక పెద్ద ఉత్తరం రాసినాడు, నువ్వు అర్జెంటుగా ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి ఈ దేశానికి అని. చాలా కాలం 1990స్లో రాసినాడు. సరే, దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఒక పుస్తకం కూడా రాసినాడు, చాలా మంచి పుస్తకం, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని, వీలైతే చదవండి. కృష్ణ అయ్యర్ రాసినాడు చాలా కాలం క్రితం. ఇంకొక ప్రొఫెసర్ ఉన్నాడు పూణేలో, పూణే యూనివర్సిటీలో, ఎస్పి సాథే అని. ఆయన ఈ దేశంలో అడ్మినిస్ట్రేటివ్ లా ఎట్లా ఉండాలి అనే పుస్తకం రాశారు. ఆ తర్వాత రైట్ టు నో అని రాశారు. రైట్ టు నో అంటే ఆయన అనేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు, ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే మీరు ప్రజాసేవకులు. కనుక ప్రజాసేవకుల బాధ్యత ఏంటండి, మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి. యు హావ్ టు రిపోర్ట్ టు యువర్ కింగ్. నీ మాస్టర్కి నువ్వు చెప్పుకోవాలి నువ్వు ఏం చేస్తావు. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. బడ్జెట్ అంటే ఏంటి, నువ్వు రేపు పెట్టబోయే ఖర్చుకు సంబంధించిన ఒక్కొక్క పైసకి ప్రజల పక్షాన ఎన్నికైన ప్రతినిధుల నుంచి అనుమతి తీసుకోవడం. మరి ఆ అనుమతి ఎందుకు తీసుకుంటావో, ఏం చేస్తావో, తీసుకుని అనుమతి తీసుకున్న డబ్బులు ఏ విధంగా ఖర్చు చేసావో చెప్పాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వం పైన? ఉంది అని చెప్తే అది అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్గానే మిగిలిపోయింది. అంటే ఒక నీతి, ఒక మంచి సాంప్రదాయం, మేము ఇది చేస్తున్నాము మీరు తీసుకోండి. ఇప్పుడు వీళ్ళు రైల్వే టైం టేబుల్ ఉంటుంది, ఆమె రైల్వే టైం టేబుల్ మేము చెప్పాం మీకు ఎందుకు చెప్పాలంటే, రైళ్ళు ఎట్లా పోతాయి, ఎప్పుడు పోతాయి, ఎట్లా తెలుస్తాయి. రైల్వే టైం టేబుల్ రైల్వే వాళ్ళు ఎందుకు జనానికి చెప్పాలనో, అందుకే ప్రభుత్వం వాళ్ళ సమాచారం మొత్తం అందుకే ప్రజలకు చెప్పాలి. ఓట్లు వేసేటప్పుడు మాత్రం వస్తారు, వచ్చి చెప్తారు మేము ఇది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇవన్నీ చెప్తారు. అప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు? 30 రోజుల పాటు మాకు వచ్చి మాకు ప్రచారం పేరుతో మాకెందుకు చెప్తున్నారు మీరు అంటే, మీరు చేసింది ఏమిటో మీరు చెప్పుకుంటేనే, చేసేది ఏమిటో చెప్పుకుంటేనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలో వద్దో వాళ్ళు తెలుసుకుంటారు కదా. అందుకని నువ్వు చెప్పాలి. ప్రజలు ఓటు వేయడానికి నువ్వు ఎట్లయితే ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందో, అట్లనే నువ్వు ఎన్నికైన తర్వాత నువ్వు చేసే పనుల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు ఒక ప్రత్యక్షంగా లేదు కానీ, డైరెక్ట్గా ఒక రైట్ రూపంలో లేదు కానీ, ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ రూపంలో, పరిపాలనా సూత్రం రూపంలో ఉంది. నిజానికి చాలామంది సమాచారం చెప్పి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని పరిపాలన మంచిగా చేసిన వాళ్ళు చాలామంది అధికారులు ఉన్నారు. ఆ మధ్య ప్రకాశం జిల్లాలో ఒక అధికారి పేరు నాకు గుర్తు రావట్లేదు. కొద్ది నెలల క్రితం, 7 రోజుల క్రితం, ఆయన ఏం చేశాడు, ప్రతి మంగళవారమో బుధవారమో తన ఫైళ్ళన్నీ దగ్గర పెట్టుకొని కూర్చుంటాడనమాట, జనాన్ని రమ్మంటాడు, వచ్చి మీకేం కావాలి చెప్పి మీద ఏమిటి, ఆ ఫైళ్ళు చూపిస్తాడు వాళ్ళకి. ఆర్టీఏ కింద దరఖాస్తు పెట్టుకోవాల్సిన పని లేదు, ఆ ఫైళ్ళు చూపించి ఇదో ఇట్లా ఉంది అంటే వాళ్ళు చెప్తారు, కాదు సార్ ఇది నా పరిస్థితి బాగాలేదు, మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అడుగుతారు, వీలైతే చేస్తారు. అది సమాచార హక్కు అంటే. మీకు గుర్తుందో లేదో, ఇదివరకు బీజేపీ ప్రభుత్వంలో రామ్ జెత్మలాని అనే ఒక అడ్వకేట్ లా మినిస్టర్గా ఉండేవాడు. ఆయన ఓపెన్గా ఏం చెప్పినాడు, నా మంత్రిత్వ శాఖలో ఉన్న ఫైళ్ళన్నీ ఓపెన్ చేస్తున్నాను, ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు అన్నాడు. ఎందుకంటే ఆయనకు రైట్ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రాధాన్యత తెలుసు కనుక. కాకపోతే అధికారులు ఏమి పడనీయలేదు, నా పని చేయనీయలేదు, చివరికి ఆయనే రాజీనామా చేసిపోవాల్సి వచ్చింది, అది వేరే విషయం. అయితే సమాచారాన్ని మీరు, మీ సమాచారం కాదు అది. ఇప్పుడు మొదట నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ప్రజలు ప్రభువులు కనుక నువ్వు చెప్పాలి, నెంబర్ 1. నెంబర్ 2, వారి ఓట్లు కోరి నువ్వు ప్రభుత్వానికి రాదలుచుకున్నావు కనుక నువ్వు చెప్పాలి, నెంబర్ 2. నెంబర్ 3, నువ్వు పరిపాలనలో ఉన్నావు కనుక, ప్రజల డబ్బులు ఖర్చు చేస్తున్నావు కనుక, ప్రజల అనుమతితో నువ్వు ఖర్చు చేయడానికి తీసుకున్న డబ్బును ఖర్చు చేసిన పద్ధతి ఏమిటో చెప్పడానికి నీ మీద బాధ్యత ఉంది, నెంబర్ 4. ఇక ఇంకొకటి ఏంటంటే, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే, ప్రజలు ఇచ్చిన డబ్బు ఇది, నీ డబ్బు కాదు. ఎవరిచ్చారండి? ట్యాక్స్ పేయర్స్ మనీ.
టాక్స్ పేయర్స్ మనీతో నువ్వు పనిచేస్తున్నప్పుడు ఆ టాక్స్ పేయర్ మనీ ఇదిగో నీ డబ్బు ఇంత ఖర్చు అయింది ఇంత ఇవ్వాలని చెప్పవా నువ్వు? ఇప్పుడు మీ నాన్నగారు ఒక 100 రూపాయలు ఇచ్చి పలానా తీసుకురారా అని చెప్తారు, మీరేం చేస్తారు? ఆ కూరగాయలు అవి ఇవి తెచ్చి నాన్నకి 22 రూపాయలు మిగిలిన లెక్క చెప్తావా చెప్పవా? మీ నాన్నకి నువ్వు ఎట్లయితే నువ్వు లెక్క చెప్పినావో నాకు కూడా అట్లే నువ్వు లెక్క చెప్పాలి. నేను ప్రజనే, నేను ఓటర్ని, ట్యాక్స్ పేయర్ కనుక నువ్వు చెప్పాలి అదొకటి. ఇంకొకటి, నువ్వు సర్వెంట్ కనుక, యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ నాట్ అన్ ఆఫీసర్. యు ఆర్ అన్ ఆఫీసర్ బికాజ్ యు ఆర్ మేనేజింగ్ అన్ ఆఫీస్, బట్ బేసికలీ యు ఆర్ ఎ సర్వెంట్, కనుక నువ్వు జవాబు చెప్పాలి. తర్వాత మీకు, మీరు 2002 సంవత్సరంలో వచ్చిన ఒక పెనుమార్పు మీరు గమనించారో లేదో నాకు తెలియదు, మీకు అది గుర్తు చేస్తాను. అదేమిటంటే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నారు, జగదీప్ చొక్కర్ అని ఒకరు, త్రిలోచన శాస్త్రి అని మరొకరు. వీరిద్దరూ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసినారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి వేశారు. వాళ్ళు ఏమంటారంటే, నేర ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకుల్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా మేము ఆపలేకపోతున్నాం, రాజకీయ పార్టీలు నేరారోపణలు ఉన్న వాళ్ళనే ఎన్నికల్లో నిలబెడుతున్నాయి, వాళ్ళు పోటీ చేస్తున్నారు, మేము వాళ్ళకు పోటీ చేయొద్దని మేము అనడం లేదు, వాళ్ళని పోటీ చేయకుండా నిషేధించమని కూడా మేము చెప్పట్లేదు, కాకపోతే మాకు చెప్పండి వాళ్ళు ఎన్ని నేరాలు చేశారు, ఏం నేరాలు చేశారు, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం చదువుకోలేదు, వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఏమిటి, ఈ 3 వివరాలు నాకు మాకు ఇవ్వమని చెప్పండి అని అడిగారు. మా ఓటర్లకి, మా ప్రతినిధులు కాబోయే వాళ్ళ నేరాల చిట్టా తెలుసుకోవాల్సిన అధికారం ఉంది, వాళ్ళ ఆస్తుల వివరాలు తెలుసుకోవాల్సిన అధికారం ఉంది, వాళ్ళ చదువుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సిన అధికారం ఉంది అని అడిగారు. అడిగితే ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది అన్ని పార్టీలకి. దురదృష్టం ఏమిటంటే, ఏ పార్టీ కూడా సహకారం చేయలేదు దీని గురించి, సారీ టు సే. సరే, ఆ తర్వాత ఏమైంది, ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఏమని, ఇది ఇచ్చి తీరాలి ఈ సమావేశం అని. ఇచ్చి తీరాలని చెప్తే భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ పోయింది. ఏమిటండి మీరు, జనానికి ఓట్లు వేసే జనానికి పోటీ చేసే వాళ్ళ విద్యార్హతలు, క్రిమినల్ బ్యాక్గ్రౌండు, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి మీకు ఏమిటండి అభ్యంతరం? ఎందుకంటే మీరు అప్పీల్కి పోవాలి. మీరు అప్పీల్కి వెళ్ళారు, వెళితే సుప్రీంకోర్టు కూడా నోటీసులు ఇష్యూ చేసింది భారత ప్రభుత్వానికి, మేము ఇవ్వమన్నారు, ఏం చేసినా మీ సమాచారం ఇవ్వమన్నారు. అంటే సుప్రీంకోర్టు ఏం చేసింది, మీరు ఇవ్వాల్సిందే ఇది, ఇట్ ఇస్ అ డెమోక్రటిక్ రైట్, పీపుల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు నో ది క్రిమినల్ యాంటిసిడెంట్స్, ఎకనామిక్ యాంటిసిడెంట్స్ అండ్ ఎడ్యుకేషనల్ యాంటిసిడెంట్, విద్య, ఆర్థిక, తర్వాత నేర వివరాలు ఖచ్చితంగా జనానికి చెప్పాల్సిందే అని చట్టం చేసి అని ఆదేశిస్తే, అప్పుడున్న ప్రభుత్వం 2002లో వాళ్ళు ఏం చేసి చట్టం తెచ్చారంటే, సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పినప్పటికీ అభ్యర్థులు ఎవరూ తమ నేర సమాచారం చెప్పాల్సిన పని లేదు, తమ చదువు సమాచారం చెప్పాల్సిన పని లేదు, తమ ఆర్థిక సమాచారం చెప్పాల్సిన పని లేదు, ఇదంతా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పింది ప్రభుత్వం. ఎంత దారుణం అండి. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న చట్టబద్ధతకు సంబంధించిన ఏమైనా సవరణలు ఉంటే, చట్టాలు ఏమైనా చేయాలంటే మీరు చేసుకోవచ్చు, కానీ రాజ్యాంగంలో ఉన్న అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆధారభూతమైన సమాచార హక్కుని ప్రతిబింబిస్తున్న ఒక తీర్పుని కొట్టేయడానికి నువ్వు చట్టం చేయడానికి వీల్లేదు, సుప్రీంకోర్టు మీద నువ్వు ఇంకొక అపలేట్ కోర్టుగా కూర్చోవడానికి వీల్లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ప్రొఫెసర్లు పోయినారు, బడి పంతులు ఏం చేస్తారు అనుకుంటారు కదా, పంతులు క్లాసులలో తరగతులలో పాఠాలు చెప్పాలి, వాళ్ళకి ఏం చేత కాదు అనుకుంటారు కదా, ఆ ఇద్దరు పంతులు చేసిన పని మీకు చెప్తున్నా. వాళ్ళు చెప్తే అప్పుడు తప్పలేదు, కేంద్ర ప్రభుత్వానికి తప్పలేదు. వాళ్ళు ఏం చేశారు, ఆ అనుగుణంగా చట్టాన్ని సవరించారు, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ సవరించడం వల్ల ఇవాళ మీకు అఫిడవిట్లు కనపడుతున్నాయి, ఎవరెవరు ఏం చదువుకున్నారు, ఏం చదువుకోలేదు, ఎవరెవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని లేవు, ఎవరెవరు ఎన్నిసార్లు 10th క్లాస్ ఫెయిల్ అయినారు, ఎన్నిసార్లు 9వ తరగతికి పరీక్ష కూర్చున్నారు, ఇటువంటి వివరాలన్నీ మీకు తెలుస్తున్నాయి. వాడు అందులో చెప్పే తప్పప్పుల గురించి మనం చర్చ చేస్తున్నాం. ఇదిగో ఈ చదువు లేదు ఉందని చెప్తున్నాడు, ఈయన బీఏ పాస్ కాలేదు, బీసీ పాస్ అయినట్టున్నాడు చెప్తున్నాడు అని ఇవన్నీ చర్చలు చేస్తున్నాం మనం. వాళ్ళంతటా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఏం నేరం చేశారో నీకన్నా ఎక్కువ మాకు తెలుస్తుందా? నువ్వు పోటీ చేస్తున్న మహానుభావుడు, నీకు తెలియాలి కదా నువ్వు ఏం నేరాలు చేసావు, చెప్పు అని అంటున్నారు. ఇవాళ మీకు దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికల పోటీలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి యొక్క వివరాలు, స్వతంత్రుడు కానీ రాజకీయ పార్టీ అభ్యర్థి కానీ, మీకు తెలుస్తున్నాయా లేదా?
అవి మీరు చూస్తున్నారా లేదా? అది నాకు తెలియదు. అది మీకు ఎవరైనా అనలైసిస్ చేసి చెప్తే మీరు చూస్తారేమో నాకు తెలియదు. ఏడిఆర్ అనే సంస్థ, ఇప్పుడు ఇద్దరు ప్రొఫెసర్ల గురించి చెప్పినాను కదా, ఆ ఇద్దరుతో ఉన్న సంస్థ ఏడిఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. వాళ్ళే వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి చూడండి మీరు. ప్రతి కొత్త చార్టర్ శాసనసభ కానీ మీ పార్లమెంట్ కానీ పోటీకి వచ్చినప్పుడు ఎంతమందిని ఫలానా పార్టీ నిలబెట్టింది, ఆ ఫలానా పార్టీ అభ్యర్థుల్లో ఎంతమందికి నేరారోపణ చరిత్ర ఉన్నది, ఎంతమందికి చదువులు ఎంతో ఉన్నాయి, వాళ్ళు బీఏ చదువుకున్నారా ఎంఏ చదువుకున్నారా, అది ఇర్రెలెవెంటే కావచ్చు, చదువుకున్నా చదువుకోకపోయినా, కానీ ఆ వివరాలన్నీ వాళ్ళ మీ ముందున్నాయి. మీరు చదువుకొని ఇదిగో వీడి నేరాలు చేశాడు, వీడికి ఓటేయాలన్నా వద్దా అని మీకు ఆలోచించే అవకాశం ఇవాళ ఈ ఇద్దరు ప్రొఫెసర్లో వచ్చింది. పార్లమెంటరీ రిఫార్మ్స్ వల్ల రాలే, ప్రభుత్వాలు తెచ్చిన మార్పుల వల్ల రాలే, ఒక ఇద్దరు పాఠాలు చెప్పే టీచర్ల వల్ల వచ్చింది. ఆ ఇద్దరు టీచర్లకి మీరు కరతాళ ధోరణులతో ధన్యవాదాలు చెప్పాలని నా కోరిక. అంటే ఇంకొక నేను ఆశాభావం మీ అందరికీ ఈ సంఘటన చెప్పడం ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు కనుక న్యాయమైన ప్రజాపక్షంలో ఉంటే, ప్రజల పక్షాన ఉంటే, మొత్తం ప్రభుత్వం వ్యతిరేకించినా అన్ని పార్టీలు వ్యతిరేకించినా సరే, మీరు ఒక మంచి మార్పు తీయడానికి ఒక సామాన్యుడు కూడా ఇవాళ ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో అవకాశం ఉంది అని ఈ సంఘటన నిరూపిస్తుంది. మా కాలేజీలో కూడా చెప్తాను ఈ ఇన్సిడెంట్, డోంట్ గెట్ ఫ్రస్ట్రేటెడ్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ సింగిల్ ఇండివిజువల్, కమ్ ఆన్ రీసెర్చ్ అండ్ ఫైండ్ అవుట్ సచ్ ఏ గ్రౌండ్ ఆన్ విచ్ యూ కెన్ డిమాండ్ ఏ వండర్ఫుల్ చేంజ్ ఇన్ ది లా, యూ కెన్ బ్రింగ్ దట్ చేంజ్ అని చెప్తూ ఉంటాను నేను. అందుకని మీ అందరికీ ఆ మాట నేను చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే 2005లో సమాచార హక్కు చట్టం రాకముందే 2002లో సుప్రీంకోర్టు మనకి ఈ హక్కుని సమర్థించింది, ప్రకటించింది, ప్రభుత్వం చేత ఆ వేరకు చట్ట సవరణ చేయించింది, మనకి హక్కు ఇప్పించింది. అదృష్టవశాత్తు ఈ ప్రభుత్వానికి ఇంకా ఈ విషయం తెలియదు, ఈ చట్టాన్ని ఇంకా తెలియకొద్దనే కోరుకుంటున్నాం. ఇంకా అమలు చేయడానికి, దీన్ని అమలు చేయడానికి ప్రతిపాదన ఏళ్ళు వాడు బుర్రలోకి వచ్చినట్లు లేదు, లేదా ఈ ఉపన్యాసం విన్న తర్వాత చేస్తారేమో మనకు తెలియదు.